దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేదేమిటి? ముత్యాల ముగ్గులు, రతనాల రంగవల్లికలు, డూడు బసవన్నుల విన్యాసాలు, గంగిరెత్తుల విన్యాసాలు, భోగి మంటలు, భోగి పళ్ళు, భోగి కుండలు, పతంగులు, ఇవన్నీ లేకుండా మనం సంక్రాంతిని ఊహించుకోలేం కదా. Thank you.
వస్తుండే పోతుండే ఏడుస్తారు చూడు. ఎత్తాడు ఆ చేతులు ఏటంగా సారు వారి కొడుకులు చూసి అమ్మగారి బలగం చూసి ఎంతమంది చూడలేదు. అలా ఒకసారి పడిపడ్డ తాళం చేసి గుళ్ళ కొబ్బరికాయ కొట్టి ఎట్ట నమస్తే పెట్టిరు సార్ నమస్కారం పెట్టిన అయితే ఇవాళ మన రాముడు గురుకురికి పడి వస్తే పోట్ల మార సప్పుడు కాకుండా చాలా వేల కింద ఇవాళ సంక్రాంతి సంబరాలు వేషధారణలు చూస్తూ మనం కూడా పులకించిపోదామా?
ఇప్పుడు బుట్ట బొమ్మల విన్యాసాల్ని కళ్ళారా వీక్షించేద్దామా? జానపద కళారూపాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నృత్యం గుస్సాడి నృత్యం. ఆదిలాబాద్ నుంచి విచ్చేసిన బి వైకుంఠం బృందం చేసే గుస్సాడి నృత్యంని చూద్దామా? We'll be right back.
సంక్రాంతి పండుగ రోజుల్లో కనిపించే మరో వేషధారులు హరిదాసులు. వీరు చేతిలో తుంబురతో, తలపై భిక్షపాత్రతో కనిపిస్తూ ఉంటారు. వీరు హరిదాసులమంటూ హరికీర్తన చేస్తూ ఉంటారు. ఆ హరిదాసు సంకీర్తన సంబరాలను ఇప్పుడు చూసేద్దామా? జై ఇందిరా రమణ గోవిందో హరి, ఆంజనేయ వరణ గోవిందో హరి, శ్రీమద్రమా రమణ గోవిందో హరి. హరిదాసులు, ఇది పల్లెల్లో తిరుగుతూ ఉంటున్నటువంటి హరిదాసులు. ప్రత్యేకించి ధనుర్మాసం అంటే నెలగంట పెట్టినప్పటి నుంచి కూడా నెల రోజులు కూడా ఆయా ఇళ్ల వద్దకు వెళ్ళి వారు ఇచ్చేటటువంటి భిక్షాటను స్వీకరిస్తూ ఉంటారు హరిదాసులు. అలాగే ఒక హరిదాసు అనే కాదు, ఈ సంక్రాంతి రోజుల్లో తిరిగేటటువంటి బుడబొక్కల వాళ్ళు, జంగమదేవర, పెట్టెల దొర, శోధి వేషం, అలాగే దేవర పెట్టే, ఇవన్నీ కూడా పల్లెల్లో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎంతో ఆనందపరిచేటటువంటి వేషధారులు. అయితే ఈ పట్టణాల్లో ఉన్నటువంటి వారికి ఇటువంటి వేషధారులు ఉన్నటువంటి హరిదాసులు, బుడబొక్కలు, జంగమదేవర్లు వీరందరూ కూడా చూడటం కష్టం అని చెప్పి ఈ విలేజీల్లో అంటే ఈ పల్లెలో ప్రత్యేకించి ఉన్నటువంటి ఆహూతులైనటువంటి వారందరికీ కూడా, చూపర్లందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఈ హరిదాసులు, జంగమదేవర, బుడబొక్కలు ఇవన్నీ కూడా మేమందరూ ప్రదర్శిస్తున్నాం. కాబట్టి ఆయా ప్రదర్శనలో ఉన్నటువంటి కళారూపాలే ఇవన్నీనండి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మీరు చూడండి. జై ఇందిరా రమణ గోవిందో హరి, సీతమ్మకు చేయిస్తి చింతకు పతకము రామచంద్ర, ఆ పతకము నకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర. జై ఇందిరా రమణ గోవిందో హరి, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. నేను సార్ పెట్టెల దొర సార్. ఏంటి సార్ నన్ను మర్చిపోయారా? అదేంటి సార్, మన పోయిన సంవత్సరం ఫోన్ నెంబర్ తీసుకున్నారు, ఈ పెట్టెల దొరకు ఫోన్ చేస్తారేమో అనుకుంటే మీరు ఫోన్ చేయలేదండి సార్. మీరు ఫోన్ చేస్తే 20 కోట్లు 50 కోట్లు మీకు పంపిద్దామని చెప్పి నేను చాలా ముచ్చటపడ్డాను సార్. సరే సార్, మీరే కంగారు పడకండి, మా డబ్బులు దొర తగ్గించి మీకు డబ్బు తెప్పిస్తారండి. మీరు ఒక 550 రూపాయలు నాకు చలానా కట్టండి అంటే మీ డబ్బు తీసుకుని పారిపోతానా? లేదు సార్, మీకు 8లో 1,000 ఎకరాల పొర రాసిస్తారండి. హుసేన్ సాగర్ మీ పేట రాసేస్తారు సార్. ఆ డబ్బు ఈ డబ్బు ఇంట్లో పెడితే దొంగలు ఎత్తుకుపోతారని చెప్పి ఆ డబ్బులంతా కూడా మూట కట్టి, లాఠీ కట్టి హుసేన్ సాగర్లో పాత్ర పెట్టాను సార్. వస్తాను సార్, ఇలా వెనక్కు సార్. గుడ్ మార్నింగ్ సార్. నమః పార్వతీ పతే హరహర మహాదేవ శంభో, నమః పార్వతీ పతే హరహర మహాదేవ శంభో. అమ్మా జంగమదేవర్లు వచ్చావు తల్లి, సంక్రాంతి పండుగకు వచ్చేటటువంటి జంగమదేవర్లు తల్లి. సంక్రాంతి పండుగ నాడు చల్లగా ఉండాల, భోజ పండుగ నాడు భోగాలు కలగాల, కరువు పండుగ నాడు అందరికీ కలిపి కలగాల. మీ జంగమదేవర్లు వచ్చావు తల్లి. ఓయ్ ఓయ్ జంగమా, ఓంకారలింగమా, నాంగమైన జంగమా, నా ప్రాణలింగమా, సంక్రాంతి పండుగ నాడు సిద్ధేశ్వర సాంబ శివుని కరుణ కలుగు, హరహర మహాదేవ. సాంబ శివుని కరుణ కలుగు, హరహర మహాదేవ. శ్రీశైలం మల్లన్న, హరహర మహాదేవ. కాశీలోన నీ పేరు, హరహర మహాదేవ. గయాలోన నీ పేరు, హరహర మహాదేవ. సాక్షారం భీమన్న, హరహర మహాదేవ. అమరావతి రామన్న, మహాదేవ మహాదేవ. భీమారం భీమన్న, మహాదేవ మహాదేవ. కోటిపల్లి సోమన్న, మహాదేవ మహాదేవ. భవతి భిక్షాం దేహి, నమః పార్వతీపతే హరహర మహాదేవ శంభో. నమః పార్వతీపతే హరహర మహాదేవ శంభో. హర నమః పార్వతీపతే హరహర మహాదేవ శంభో. నమః పార్వతీపతే హరహర మహాదేవ శంభో. అప్పాయ్, ఈ పప్పు డాకలో దూకేస్తాను అప్పాయ్ అప్పా, ఈ పప్పు కుండలో పడిపోతాను అప్పాయ్ అప్పా. అప్పా ఈయనప్పా, మీ కుమ్మదాస్తున్నప్పా అప్పా, ఇంత అరిసి ముక్కుంటేటప్పా, మీకు హైటెక్ సిటీ రాసిస్తానప్పా అప్పా, ఇంత గ్యార ముక్కుంటేటప్పా, మీకు ఉచ్చని సాగర్ రాసిస్తానప్పా, ఈయనప్పా మీ కుమ్మదాసుని ఓడప్పో అప్పా, నీ పప్పు డాకాలప్పా, నీ పప్పు కుండలో పడిపోతాను అప్పో అప్పా అప్పా, ఈయనప్పా. అంబరావే అంబారావే, బంబరవే నీ బాలారావే, పగలాముకి మా పాలను రావే, కృప కలిగి ఉండవి అగ్నిదేవరా. అమ్మ పలుకు, జగదమ్మ పలుకు, ఆయి పలుకు, ఆయి తాయి పలుకు, ఓంకారి పలుకు, శాంకారిక పలుకు, కాలి కింద భూదేవత పలుకు, అంబర పక్షి పలుకు, ఆకాశ బాణి పలుకు, జయం పలుకుతు మహారాజా, సహదేవరా పూజ కలుగుతుంది. మీ కనులక్షణ వల్ల కలిమి, బంధువుల బలిమి, మీ శత్రులంతా మిత్రులవుతున్నారు. మీరు ఆలోచించి చేసిన పని ఏ పైన సరే అడుగు తప్పకుండా అవుతుంది. ఈ ఒక అమావాస పైన 5వ నాడు నుంచి మీ ఇంట్లో ధనలక్ష్మి రానున్నది. బంధువులందరూ కూడా మీకు మిత్రులవుతున్నారు, మిత్రులందరూ కూడా ఆనందపడుతున్నారు. ఆనందపడాలంటే సంక్రాంతి పండుగకి మీ పిల్లలు,
మీ అల్లుడు, మీ కూతురు మీరందరూ వచ్చారు కాబట్టి మీ పెద్దలందరినీ కూడా ఒకసారి మనతో తలుచుకుంటూ ఈ బుడబక్కల వాడు వచ్చాడు. బుడబక్కల వారి మామూలు ఇస్తే ఈ బుడబక్కల వారి దీవెన బ్రహ్మదీవులతో సమానం. కనుక అంబరావే జగదంబారావే బంబరవేణి బాలారావే అంబరావే జగదంబారావే జయం పలుకుతుంది మహారాజా సారదేవరా పూజ కలుగుతుంది. జయం 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 శుభం కలుగుతుంది పాండక్కి శుభం కలుగుతుంది జయం. నాదం నుంచి పుట్టింది ఒగ్గు అనే శబ్దం. ఢమఢమంటూ శివుని చేతిలో ఢమరకం చేసి విన్యాసాన్ని తలపిస్తుంది ఈ ఒగ్గుడోళ్ల శబ్దం. పెద్దపల్లి నుంచి విచ్చేసిన కచ్చు అంజయ్య చేసే ఈ విన్యాసాన్ని ఇప్పుడు చూద్దామా. Thank you.
ఈ సంక్రాంతి మీ జీవితాల్లో భోగభాగ్యాలను సుఖ సంతోషాలను అందించాలని ఆశిస్తూ మరొకసారి దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్తే.